నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో శ్రావణ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు చందన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని గ్రామ పురోహితుడు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు రాకేష్ శర్మ మాట్లాడుతూ గత 200 సంవత్సరాల చరిత్ర గల నస్కల్ గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీరుస్తూ అందరికీ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కామారెడ్డి ఇతర సుదీర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి దర్శించుకుంటారని ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి పంచామృత అభిషేకాలు చందన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు రాకేష్ శర్మ, మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వెంకటస్వామి గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చుతూ అందరికీ కొంగు బంగారమై అందరికీ కూడా కోరిన వెంటనే కోరికలు తీరుస్తున్నాడు. కావున ఆ యొక్క స్వామివారి యొక్క కృప, ఆ యొక్క మహిమ చేత చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి కూడా మరి సదాశివనగర్ తాడబాయ్ ఎన్నో దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని శ్రావణ మాస శుభవేళల్లో ప్రతి మంగళవారం నాడు శనివారం నాడు స్వామివారికి అత్యంత వైభవోపేతంగా పంచామృతాభిషేకాలు చందన పూజ విశేష అలంకరణ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఎవరైనా కూడా నస్కల్ అభయాంజనేయ స్వామిని ఒక్కసారి మనసులో తలుచుకుంటే వారికి ఉన్నటువంటి దుష్టశక్తుల చేత ఉన్నటువంటి భయాలు పాపాలు అన్ని దొరికిపోయి ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సిరి సంపదతోని జీవిస్తారని నేను తెలియజేస్తున్నాను.